హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్సాఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఈ వీకెండ్ ఇండియాలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓ పక్క ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా, సినిమాల్ని చూడడం మాత్రం నెగ్లెక్ట్ చేయట్లేదు. దాంతో తెలుగు, మలయాళం, హిందీ అని తేడా లేకుండా ఈ వీకెండ్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి, ఈవెన్ హాలీవుడ్ మూవీస్ కూడా. సో లేట్ చేయకుండా లేటెస్ట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్ అండ్ విజయ్ గోట్ మూవీ నుంచి వచ్చిన విజిల్ పోటీ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టర్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా బాలీవుడ్ విషయానికి వస్తే, లాస్ట్ వీకెండ్ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, బడేమియా చోటమియా అండ్ మైదాన్ ఫిల్మ్స్. మైదాన్ మూవీస్ అంటే 6.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా ఇండియాలోనే 22.2 కోట్లకి చేరుకుంది. టాక్ ఎలానో బానే ఉంది కాబట్టి మండే నుంచి హోల్డ్ చేస్తే ఓకే, బట్ హోల్డ్ చేయలేకపోతే పాజిటివ్ టాక్ తో డిజాస్టర్ అయిన మూవీగా నిలిచిపోతుంది ఈ ఫిల్మ్. ఇక బడేమియా చోటమియా విషయానికి వస్తే, ఫస్ట్ 3 డేస్ కి గాను 32 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4th డే మరోసారి 9 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో ఇండియాలోనే 40 కోట్లు దాటగా ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 90 కోట్ల రేంజ్ లో ఉంది. ఒక రకంగా ఇది డీసెంట్ ఓపెనింగ్స్. మరి మండే నుంచి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక వీటన్నిటికంటే ముందే రిలీజ్ అయిన క్రూ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ ఇండియాలో 47.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ వీక్ 22.9 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా థర్డ్ వీకెండ్ 6 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో ఇప్పటి వరకు 76.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ 100 కోట్ల నెట్ వైపు దూసుకెళ్తుంది ఈ ఫిల్మ్. రీసెంట్ గా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ సినిమాల కంటే కూడా ఇవి బెటర్ కలెక్షన్స్. ఇక గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ విషయానికి వస్తే, వరల్డ్ వైడ్ గా 3000 కోట్ల మార్క్ ని ఎప్పుడో దాటిసిన ఈ ఫిల్మ్ ఇండియాలో 100 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది అని చెప్పొచ్చు. అందులో ఒక తెలుగు స్టేట్స్ నుంచి 25 కోట్ల గ్రాస్ ఉండడం విశేషం. ఇక తమిళనాడులో 15 కోట్లు, కర్ణాటకలో 10 కోట్లు అండ్ కేరళలో 5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఒక సౌత్ నుంచే 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక నార్త్ లో 45 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో ఇండియాలో గ్రాస్ 100 కోట్ల మార్క్ దాటింది. ఇండియాలో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హాలీవుడ్ సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆలిస్ట్ లోకి చేరుతూ కాంగ్ మాస్ ఎంటూ చూపించింది ఈ ఫిల్మ్. ఇక మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన మంజు మెల్ బాయ్స్ ఫిల్మ్ తెలుగులో రిలీజ్ అయ్యి 9 డేస్ అవగా ఈ 9 డేస్ కి గాను నైజాంలో 2.3 కోట్లు, ఆంధ్ర సీడెడ్ మొత్తం మీద 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 9 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటి వరకు 2 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే, 10th డే తెలుగు స్టేట్స్ లో 30 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయగా 10 డేస్ కి గాను నైజాం లో 4.9 కోట్లు, సీడెడ్ లో 94 లక్షలు అండ్ ఉత్తరాంధ్రలో 1.8 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర మొత్తం మీద 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 10 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల రేంజ్ లో ఉంది. గ్రాస్ 18 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 16.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 31 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 27.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. మరి ఈ రోజు నుంచి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే, 17 రోజు తెలుగు స్టేట్స్ లో మరోసారి 90 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 25.5 కోట్లు, సీడెడ్ లో 5.2 కోట్లు అండ్ ఆంధ్ర మొత్తం మీద 16.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 47.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 80 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 14.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 66.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 119 కోట్లకి చేరుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 38.5 కోట్ల పైన ప్రాఫిట్ తో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది టిల్లు స్క్వేర్ ఫిల్మ్. అండ్ మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే టైటిల్ హైయెస్ట్ నెంబర్ ని పెట్టేసినట్టే. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇలే దళపతి విజయ్ అప్కమింగ్ ఫిల్మ్ గోట్ మూవీ నుంచి నిన్న విజిల్ పోటీ సాంగ్ రిలీజ్ అవగా 9.24 గంటల వ్యూస్ పరంగా అరబిక్ కుత్తు రికార్డ్ ని బ్రేక్ చేస్తూ కొత్త రికార్డ్ పెట్టింది ఈ సాంగ్. అరబిక్ కుత్తు 23.3 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో టాప్ లో ఉండగా దాన్ని బీట్ చేస్తూ 24.8 మిలియన్ల వ్యూస్ తో సౌత్ ఇండియాలోనే అప్డేటెడ్ వ్యూస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ సాంగ్. బట్ లైక్స్ చూస్తే 1.2 మిలియన్ మాత్రమే తెచ్చుకుంటూ పర్వాలేదనిపించింది. అలా 9.24 గంటల్లో 1 మిలియన్ లైక్స్ అందుకున్న సాంగ్ 8 ఏకైక హీరోగా రికార్డ్ పెట్టాడు విజయ్. మరి బాక్సాఫీస్ దగ్గర మూవీ ఎన్ని రికార్డ్స్ పెడుతుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. టిల్లు స్క్వేర్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.